శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ, కల్పన, రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు. కల్పన నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కి పైకొస్తోంది. వచ్చి వెన్నెలో నిల్చుని వీధి గేటు వైపు చూస్తోంది. తెల్లని చీరలో తల నిండా మల్లెలు ముడుచుకొని తెల్లని కల్పన పాల నురుగుల, వెండి మబ్బుల, పాలరాతి బొమ్మల ఎంత అందంగా, ఆకర్షణీయంగా ఉంది కల్పన. మత్తుగా, పరవశంగా ఆమె వైపు చూశాడు జగదీష్. డాబా పిట్టగోడ దగ్గర నిల్చొని వీధి గేటు వైపు చూస్తున్న కల్పన భుజంపై చెయ్యి వేసి, ఏమిటి జాప్యం, ఎవరికోసం ఈ నిరీక్షణ, రా అలా కాసేపు కూర్చుందాం అన్నాడు జగదీష్ ఆమె దగ్గరగా నడిచి. తాను వీధి గేటు వైపు చూస్తూ తల పక్కకు తిప్పి అతని వైపు చూసిన ఆమె పెదవులు ఏమో జవాబు చెప్పబోతున్నట్లు కదిలి మళ్ళీ ముడుచుకున్నాయి. ఈ రోజు కోసం, ఈ క్షణాల కోసం ఎంతగా ఎదురుచూశానో, ఎంత తప్పించిపోయానో తెలుసా, ఆమె ముఖం తన వైపు తిప్పుకుంటూ అన్నాడు జగదీష్. చిన్నగా నవ్వి సిగ్గుగా తల తిప్పుకుంది కల్పన. అవాళ్ళ లేడీ క్లర్కు కొత్తగా జాయిన్ అయింది అని బాస్ చెబితే, ఎవరో నల్లని దుక్కలాంటి అమ్మాయి అనుకుంటూ ఆ సీటు వైపు చూశాను. నా దృష్టి చెదిరిపోయింది. ఆమె ఒక్కసారి అతని వదనంలోకి చిలిపిగా చూసి చూపులు వాల్చింది. నువ్వు మామూలుగా నా చూపులతో చూపులు కలపటానికి కాదు, నా వైపు చూడటానికి వారం రోజులు పట్టింది. నువ్వు నా వైపు చూడాలని ఎంతగా ప్రయత్నించి పోజులు కొట్టానో అన్నాడు. ఆమె పక్కున నవ్వింది. నవ్విన ఆమె తలపై సన్నగా వేళ్లతో మొట్టి, అసలు నువ్వు నాతో మాట్లాడవనుకున్నాను, నీ మాట కోసం, నీ చూపు కోసం తప్పించి పిచ్చివాణ్ణయ్యానంటూ ఆమె తలలోని పూలు మత్తుగా వాసన చూశాడు. ఆమె తలెత్తి ఒక్కసారి వెన్నెల బెదజల్లే చందమామ వైపు చూసింది. అబ్బా, 10 గంటలు కావస్తోంది, రా పోదాం, ఎవరికోసం అలా మాటిమాటికి వీధి గేటు వైపు చూస్తావు, విసుగ్గా అన్నాడు. మీ అమ్మగారి కోసం ట్రైన్ ఈసారికి వచ్చింటుంది, తల వంచి ఆమె నిదానంగా నెమ్మదిగా జవాబు చెప్పింది. అతను నవ్వాడు. మా అమ్మ కోసమా ఇంకా వస్తుందనా చూస్తున్నావు, వచ్చేదైతే నిన్ననే వచ్చేది, పెద్ద కట్నం తెచ్చే అమ్మాయి మెడలో నేను తాళి కడితే అమ్మకి సంతోషం, కానీ ఓ కంపెనీ మేనేజర్గా పనిచేస్తూ గుమాస్తాగా పనిచేసి బ్రతికే దిక్కులేని పేద అమ్మాయి మెడలో తాళి కట్టానంటే ఆమెకు కోపంగా ఉంటుంది. ఇప్పుడు ఆ కోపం పోగొట్టడానికి నువ్వేం చేయాలో తెలుసా, ఆమె బుగ్గ మీద చిటిక వేస్తూ అన్నాడు జగదీష్. ఏం చేయాలేం, అయినా మీ అమ్మకు నేనంటే చాలా ఇష్టం అంది కల్పన. పకాలన నవ్వి ఉత్త కల్పనని కోడలుగా పలకరించదు. బుల్లి పాపాయి నెత్తుకొని, ఇదిగో మనవడు అంటే, అబ్బా పోండి, అంతదాకా అక్కర్లేదు, నిజం, మీ అమ్మకు నేనంటే చాలా ఇష్టం. అసలు మా అమ్మకు నువ్వెవరో తెలియదు, అలాంటిది ఇష్టం అంటే మీ అమ్మకు నేనెవరో తెలుసు కల్పన. నిజం, నా గురించి మీ అమ్మకు తెలిసినంతగా మీకు తెలియదు, నీకు పిచ్చి పట్టిందిలా ఉంది. లేదు జగదీష్, వారాలు చేసుకుని బ్రతికి చదువుకున్న అమ్మాయికి పట్టింది పిచ్చి కాదు, అదృష్టం. అంటే అంటే ఏమిటి కల్పన? జగదీష్ నన్ను క్షమిస్తానని మాటయ్యి చెయ్యి ముందుకు చాపింది కల్పన. చిచి, ఎంతో సంతోషంగా మధురంగా తీయగా గడపవలసిన క్షణాల్లో క్షమాపణలు, కన్నీళ్ళు, ఏమిటిది? ప్లీజ్ కల్పన, మన మొదటి రాత్రి కాలం కలుషితం చెయ్యకు, వృధా చెయ్యకు, ఆమె చేయి పట్టుకున్నాడు జగదీష్. సహృదయంతో నన్ను అర్థం చేసుకుని క్షమిస్తారని మాటీ జగదీష్. ఆమె గొంతు రుద్ధమైంది. ఏమిటి క్షమించేది, నువ్వేం నేరం చేశావని అసహనంగా అడిగాడు జగదీష్. నీకు నేనెవరో చెప్పకపోవడం, నిన్ను ఆకర్షించి నీ ప్రేమను పొంది నీ చేత తాళి కట్టించుకొని భార్యనవ్వడం నేరం కాదా జగదీష్? సాహసం కదూ? నీ మాటలు నాకు అర్థం కావటం లేదు కల్పన. నువ్వెవరు అనేది ఇప్పుడు ప్రశ్నే కాదు. నువ్వు మేనేజర్ జగదీష్ భార్యవి, నేను కావాలని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నీ తప్పేముంటుంది ఇందులో క్షమించడానికి? థ్యాంక్స్ అని తేలిగ్గా నిట్టూర్చి, నేను అని అతని వదనంలోకి చూసి తలవాల్చింది. ఆ నువ్వు, అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె ధైర్యాన్ని పుంజుకుంటున్నట్టు 2 క్షణాలు ఆగి, నేను మీ ఇంటి వారం పిల్ల, మంగళవారం మీ ఇంటికి భోజనానికి వచ్చే వరలక్ష్మిని జగదీష్, ఆగి అతని వదనంలోకి ఆతృతగా, భయంగా, అతని వదనంలో భావాలు వెతకాలనే ప్రయత్నంతో చూసింది. అతను చప్పున ముఖం చాటు చేసుకున్నాడు. ఒక్కసారిగా అతనికి కాలం స్తంభించిపోయినట్టయింది. అతని గుండె ఓ క్షణం లయ తప్పింది. తల వంచి నేలచూపులు చూస్తూ నిల్చున్న కల్పన వదనంలోకి పరిశీలనగా ఏవో పోలికల కోసం తరచి చూడసాగాడు. వరలక్ష్మి, తాను ద్వేషించే వరలక్ష్మి, తాను అసహించుకునే వరలక్ష్మి,
తనపై నేరాలు అమ్మకు చెప్పి తనను చివాట్లు తినిపించే వరలక్ష్మి, తన చేత దెబ్బలు తింటూ తన మీద నేరాలు చెప్పడం మానని వరలక్ష్మి, ఓ రకంగా తనకు శత్రువు ఆ వరలక్ష్మే తన భార్య. కాదు, కాకూడదు, భగవాన్ అలా కాకూడదు, నేను ఆమెను భార్యగా ఊహించలేను. కన్నతలు బలంగా రుద్దుకున్నాడు జగదీష్. మొదటిసారి నువ్వు మేనేజర్గా ఆఫీస్ రూమ్లోకి వెళ్తున్నప్పుడు, నిన్ను మొదటిసారిగా చూసినప్పుడు భయపడిపోయాను. నా ఉద్యోగం అవాళ్లతో సరనుకున్నాను. నువ్వు నన్ను ఆ ఆఫీస్లో ఉండనివ్వవు అనుకున్నాను. ఎటన్నా పారిపోవాలనిపించింది ఆ క్షణంలో. నీ వైపు చూడకూడదనుకున్నాను, నీతో మాట్లాడకూడదనుకున్నాను. కానీ అతను బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు. అతని షర్టు గుండీలు వేలితో స్పృశిస్తూ, అస్సలు నువ్వింత మంచివాడివని, నీకింత విశాల హృదయముందని నాకేం తెలుసు. నువ్వు అవాళ్ళ కాలువ కట్టున ఒంటరిగా కూర్చున్న నా పక్కకు వచ్చి చనువుగా కూర్చుంటే హడలిపోయాను. మన చిన్నతనంలో ఓ రోజు గాజుల వారి వీధి చివర సందులో నా బుగ్గలు గిల్లేసి తిట్టినట్లు మళ్ళీ ఏం చేస్తావో అని వణికిపోయాను. కానీ కల్పన అని ఎంత తీయగా పిలిచావు, వరాలు అని కఠినంగా పిలిచే గొంతు కల్పన అని ఎంత మృదువుగా పలికింది, పరవశించిపోయాను. తర్వాత కల్పన నాతో మాట్లాడటానికి ఎందుకంత భయపడతారు, నేనంటే మీకెందుకంత బిడియం, ప్లీజ్ ఏది నా వైపు ఒక్కసారి చూడండి అని ఎంత మధురంగా మాట్లాడావు. నిజంగా నేనంటే నువ్వెంత ఆసక్తి కనబరుస్తున్నావో, ఎంత మారిపోయావో ఆశ్చర్యంతో ఆనందంతో నాకు మాటలు కరువయ్యాయి. నీకు జవాబు చెప్పలేకపోయాను, నీ వైపు చూడలేకపోయాను. కానీ బరువుగా వాలిపోయిన నా కళ్ళల్లో నీ ప్రశ్నకు జవాబు దొరుకుంటుంది. నా భావాన్ని చెబుతూ నా బుగ్గలు ఎర్రబడి ఉంటాయి. మొదటి పరిచయంలోనే ఎన్ని కబుర్లు చెప్పావు, ఎంత ఫ్రీగా గర్వం లేకుండా మాట్లాడావు. ఏమిటో, అవాళ్ల రాత్రి నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. నువ్వు వివాహితుడవై ఉంటావని నీ వైపు పరుగులు తీసే మనస్సుని కళ్ళెంపట్టి వెనక్కులాగి తెలతెలవారుతుంటే నిద్రపోయాను. నేను నీకు దూరంగా తప్పుకోవాలని ప్రయత్నించిన కొద్దీ నువ్వు నాకు దగ్గర కాసాగావు. నాతో ఏకాంతంగా మాట్లాడాలని తహతహలాడేవాడివి. క్రమంగా నేను అంతే నిన్ను చూడకుండా మాట్లాడకుండా నిలవలేని స్థితికొచ్చాను అని అతని భుజంపై తల అంచి మౌనంగా ఉండిపోయింది కల్పన. కల్పన వరలక్ష్మిగా వినకపోతే అతని చేతులు తపనగా బలంగా ఆమెను చుట్టుకునేవి. ఆ స్పర్శకి పులకించిపోయేవాడు, ఆమెను హృదయానికి హత్తుకునేవాడు. కానీ వరలక్ష్మి చిరుగులు కుట్టిన గౌనుతో, చింపిని జడలతో రోజుకో ఇంటికి భోజనానికి వెళ్ళి బ్రతికిన వరలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం భోజనానికి తమ ఇంటికి వచ్చి తనను చూసి బెదురుగా భయంగా గడపవారు నిల్చునే వరలక్ష్మి, అమ్మా దానికి ఇంట్లో వారం ఇవ్వద్దు, అది మళ్ళీ మన ఇంటికి భోజనానికి వస్తే నేను ఇంట్లోంచి పారిపోతాను అని తల్లి దగ్గర తాను విసుక్కున్న రోజులెన్నో. పోన్లేరా, పాపం తల్లిపోయిన పిల్ల తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఆ పిల్ల నిన్నేం చేసింది, తప్పు అని నెమ్మదిగా మందలించేదావిడ. గడప దాటి అవతలికెళ్తూ ఆ పిల్ల తల మీద టక్కున మొట్టేవాడు. నీరు నిండిన కళ్ళతో తన వైపు చూసి మౌనంగా ఉండిపోయేది వరలక్ష్మి. కానీ గట్టిగా ఏడ్చేది కాదు, కొట్టానని అమ్మకి చెప్పేది కాదు. ఎందుకని అతను బరువుగా నిట్టూర్చాడు. అతను వదిలిన ఊపిరి ఆమెకు వెచ్చగా తాకింది. అతను తనకు దూరమైపోతాడేమో అన్నట్లు ఆమె అతన్ని పెనవేసుకుపోయింది భయంగా. నిప్పుల కనిపించే నిజాలు కొన్ని వినడం వలన మనసు వికలమైపోతుందేమో. ఈ నిజాన్ని మాత్రం సహించలేని జగదీష్ తనను చుట్టుకున్న ఆమె చేతులు విదిలించి రెండడుగులు వెనక్కి వేశాడు. నువ్వు సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తావని అనుకోలేకపోయాను జగదీష్, గొణిగినట్టుంది కల్పన నిష్ఠూర స్వరంతో. చాచి లెంపకాయ కొట్టి సారీ అన్నట్టు సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తున్నానట, తాను చెప్పింది సామాన్యమైన విషయమా, నిజంగా తానే వరలక్ష్మి అయితే తనను ఎంత అసహించుకునేవాడో మర్చిపోయిందా. ఒక్కసారి చురుగ్గా ఆమె వైపు చూసి ముఖం తిప్పుకున్నాడు జగదీష్. చింత చెట్టు కింద మీ జగదీష్ చీట్లపైకి ఆడుతున్నాడు రౌడీలతో కూడి అని వరలక్ష్మి అమ్మకి చెప్పడం స్వయంగా విన్నాడు. ఆ పళాన వరలక్ష్మిని చంపెయ్యాలన్నంత ఆగ్రహం వచ్చింది తనకి. కానీ అమ్మ, నాన్న, అక్కయ్య అందరూ తనను దోషిని చూసినట్లు, దొంగను చూసినట్టు చూసి అవునరా, నిజమా కాదా అని గద్దించేసరికి కోపం పట్టలేక వరలక్ష్మి జడలు పట్టి గుంజాయించారు. ఎక్కడే నన్ను చూశావు అని దబాయించగా ఎంత ధైర్యంగా తనను నిలదీసి అడిగింది. నువ్వు ఆడటం లేదు పేకా అని. ఫలితంగా వెధవా, నువ్వు చేసిన తప్పు కాకుండా పరాయి పిల్ల మీద చేయి చేసుకుంటావా అంటూ నాన్న ఒళ్ళు హూనం చేశారు. అది మొదలు వరలక్ష్మి అంటే తనకు కసి పగ పేరుకుంటూ వచ్చాయి.
వరలక్ష్మి ఏ రోజు ఏ వీధిన ఎవరింటికి భోజనానికి వెళ్తుందో తనకు తెలుసు. ఆ వీధి చివర నిల్చొని కాసి ఆ పిల్ల బుగ్గలు కసిగా గిల్లేసేవాడు. నిజానికి వరలక్ష్మి తన చేత దెబ్బలు తినని రోజు లేదేమో. తాను కొట్టినట్టు అమ్మకెప్పుడూ చెప్పలేదు. కానీ చింత చెట్టు కింద కూర్చుని చీట్లపైక ఆడానని, స్కూల్ ఎగ్గొట్టి తిరుణాలకు వెళ్ళానని, సంత బయలున కేట్లబారుతో పిట్టల్ని కొట్టానని మాత్రం అమ్మకు చెప్పడం మర్చిపోయేది కాదు. నిజంగా అప్పట్లో వరలక్ష్మి తనకో శత్రువు. ఆఖరుసారి గాజులవారి వీధి చివర సందుమలుపులో ప్లీడర్ గారింటికి భోజనానికి వెళ్తున్న వరలక్ష్మిని కసిగా లెంపలు వాయించి, మా ఇంటికి ఈసారి భోజనానికి వచ్చావంటే నరికేస్తాను, జాగ్రత్త అన్నాడు. ఆ తర్వాత వరలక్ష్మి తమ ఇంటికి భోజనానికి రాలేదు. సెలవుల తర్వాత తను మావయ్య గారి ఊరు చదువు కోసం వెళ్ళిపోయాడు. మౌనంగా ఉండిపోయావేం జగదీష్? ముందుగా నేను వరలక్ష్మినని చెప్పలేదని కోపమా? అతని చేతిని అందుకుని చెంపకి ఆనించుకుంటూ అడిగింది కల్పన. కాదు, ఆ వరలక్ష్మిని కాదని చెప్పు కల్పన. నేను మనసిచ్చి ప్రేమించి తాళికట్టి స్వంతం చేసుకున్నది కల్పన, వరలక్ష్మి కాదు. అలా చెప్పు కల్పన అన్నాడు జగదీష్. ఆమె చేతిని తన రెండు చేతులతో గట్టిగా నొక్కి పట్టుకుంటూ, కల్పన కన్నా 10 ఏళ్ల వరలక్ష్మి నిన్ను ఎక్కువగా ప్రేమించింది జగదీష్. ఆమెకు నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం తెలియదు. కానీ నువ్వు చెడు అలవాట్ల పాలవుతుంటే సహించలేకపోయింది. నిన్ను ఎంతో ఉన్నతంగా ఊహించుకుంది. అందుకే ఎంత హింసించినా నోరు మెదపకుండా సహించింది. ఆమె చెయ్యిని విసురుగా ఊపి వదిలేస్తూ, ఇంతకాలంగా నాకు ఈ నిజం ఎందుకు చెప్పలేదు? అసహనంగా అడిగాడు జగదీష్. మొదట చిన్ననాటి ద్వేషం మనసులో ఉంచుకొని, పై అధికారివి కనుక నన్నే రకంగా హింసిస్తావో అని భయం చేత, తర్వాత నీతో పరిచయమై నిన్ను అర్థం చేసుకున్నాక క్రమంగా నా మనసు నీ వైపు ఆకర్షితమైపోయింది. నువ్వు నాకు దూరమైపోతావేమో అని నన్ను కోరుకునే నీ మనసు విరిగిపోతుందని, నా మెడలో తాళి కట్టవని, నీకు భార్యను కాలేనని, పొంగిన పాల మీద నీళ్లు చిరకరించినట్లు ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పావు? ఎప్పుడు ఈ నిజం నాకు చెప్పాల్సింది కాదు. నా మనసుని చిత్రవద చేశావు. అసలు పేరెందుకు మార్చుకున్నావు? పిడికిలతో తలకొట్టుకుంటూ అన్నాడు జగదీష్. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. పూర్తిగా చిన్ననాటి జగదీష్ మారిపోయాడనుకున్నాను. నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడే వారి మీద చూపించే సానుభూతి చూసి, వరలక్ష్మిపై నీకు జాలి సానుభూతి మాత్రమే ఇప్పుడు నీ హృదయంలో ఉంటాయనుకున్నాను. కానీ ఆనాటి కసి ఇంకా కరిగిపోలేదన్నమాట. పోని జగదీష్, భగవంతుడు సాక్షిగా నేను నిజం చెప్పాను. నేను నీ దాన్ని ఏ శిక్ష విధించినా, చివరికి చిత్రవద చేసినా సరే నీ ఇష్టం. నా పేరు ఎందుకు మార్చుకున్నానని కదూ నువ్వు అడిగావు. నేను కాదు మార్చుకున్నది, ప్లీడర్ గారి భార్య. ఏమిటో, ఒకరికి నేనంటే ద్వేషమైతే ఆమెకు నేనంటే విపరీతమైన ప్రేమ వాత్సల్యం. నువ్వు మీ మామయ్య గారింటికి వెళ్ళిపోయిన కొద్ది రోజులకే మా నాన్న పోయారు. రామచంద్రరావు ప్లీడర్ గారు విశాఖపట్నం మకామెత్తేస్తూ నన్ను కూడా తీసుకుపోయారు. వరాలు పేరు బాగుండలేదని ఆమె కల్పన అని పిలిచేవారు. ఆ పేరే స్థిరమైంది నాకు. ఆ ఊళ్ళో కూడా వారాలేనా? వెటకారంగా అడిగాడు. నవ్వి, నేను సిగ్గుపట్టం లేదు జగదీష్. వారాలు చేసుకు బ్రతుకుతూ చందాలు ఎత్తి ఫీజులు కట్టి బీఏ పాస్ అయి ఈ ఉద్యోగం సంపాదించాను. నీలాంటి భర్తను కూడా పొందాను. నాకు గర్వంగా ఉంది. నన్ను మోసం చేశావు జగదీష్. అసలు ఈ నిజం ఎప్పుడు నువ్వు చెప్పకుండా ఉండాల్సింది కల్పన? నా మనసు వికలమైపోయింది, పిచ్చెత్తలా ఉంది. నిప్పులాంటి నిజం దాచలేం జగదీష్. ఇప్పుడు నేను చెప్పకపోయినా నీకు తెలియక మానదు. ఈ 15 సంవత్సరాల్లో అత్తయ్య నన్ను 4 సార్లు చూసింది. అత్తయ్య ద్వారా నన్నా నేను ఫలానాని నీకు తెలియక మానదు. వరలక్ష్మి అంటే కేవలం ద్వేషమేనా? జాలి, దయ, సానుభూతి ఏమీ లేదా జగదీష్? దీనంగా అడిగింది కల్పన. బాధగా ఆమె వైపు చూసి, ఇప్పుడు నేను నిజం వినటానికి సిద్ధంగా లేను. ప్లీజ్ దయచేసి నా ఎదుటి నుండి తప్పుకో. కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అంటూ అతను చరచర డాబా మెట్లు దిగిపోయాడు. అతని వెనకే ఆమె కూడా దిగువకు వెళ్ళిపోయింది. ఆ రాత్రి వారిద్దరికీ నిద్ర పట్టలేదు. పొరపాటు చేశాను, ఓ బిడ్డ తల్లినయ్యాక చెప్పాల్సింది మాట అని తనను తాను దూషించుకుంటూ కనులు వాచేలా ఏడ్చింది కల్పన. వరలక్ష్మి, కల్పన, జగదీష్ హృదయం సంఘర్షణలో నలిగి చర్చించి అలసి ఓ నిర్ణయానికి వచ్చింది. ఏదో రాసుకుంటున్న జగదీష్ గదిలోకి కాఫీ కప్పుతో బెదురుగా భయంగా ప్రవేశించిన కల్పన అతని తల మృదువుగా నిమురుతూ, జగదీష్ ఏమిటి నిర్ణయించుకున్నావు? నీ ఈ కల్పనకి ఏ శిక్ష విధిస్తావు? నిన్నటి విధి పరీక్షలో కల్పన గెలిచిందా ఓడిపోయిందా చెప్పు జగదీష్ అంది కల్పన.
వర్షం వెలిసిన వాతావరణంలో నిర్మలంగా ఉన్న వదనం పైకెత్తి చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ, గెలుపే కల్పనకి ఓటమి లేదు, అమ్మకి ఉత్తరం రాస్తున్నాను, వారాల పిల్ల వివరాలన్నీ వచ్చి ఆశీర్వదిస్తుంది అన్నాడు జగదీష్. అమ్మ దొంగ, నన్ను నిన్న రాత్రంతా ఏడిపించావు, అత్తయ్యకి నేను రాస్తానుండు, వస్తుందిగా చెప్పొచ్చులే, నా మీద నేరాలు చెప్పటం నీకు అలవాటేగా అన్నాడు జగదీష్. గలగలా కలిసి నవ్వారిద్దరు. సమాప్తం. కల్పనా కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.